మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు సోమవారం. నిమ్మకాయతో ఈ చిన్న పని చేస్తే లక్షలు కాదు కోట్లు సంపాదిస్తారు. సోమవారం నిమ్మకాయతో ఈ పరిహారం చేయటం వల్ల మీ ఇంట్లో ఉన్న డబ్బు రెట్టింపు అవుతుంది. మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలు కూడా తొలగిపోతాయి. మన ఇంటిలో డబ్బు నిల్వ ఉండకపోవడానికి ముఖ్య కారణం వాస్తు దోషాలు. మన ఇంటికి వాస్తు దోషాలు కానీ నరదృష్టి ప్రభావం వంటివి కానీ ఏమైనా ఉంటే మన ఇంటిలో డబ్బు నిల్వదు. అలాగే ఇంటిలో తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. మీ ఇంట్లో కూడా పిల్లలు మాట వినకుండా ఉంటే, మీ దాంపత్య జీవితంలో తరచుగా గొడవలు వస్తూ ఉంటే, ఎక్కువ డబ్బు పోగు చేయలేకపోతూ ఉంటే రేపు సోమవారం నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేయండి. నిమ్మకాయ చాలా శక్తివంతమైనది. నిమ్మకాయలలో దైవిక శక్తులు ఉంటాయి. నిమ్మకాయను మన పూర్వీకుల కాలం నుండి దిష్టి తీయడానికి ఉపయోగిస్తూ ఉంటారు. నిమ్మకాయతో పరిహారం చేయటం వల్ల చాలా ప్రయోజనాలు కలుగుతాయి. నిమ్మకాయ మనకు ఉన్న ఆర్థిక మానసిక సమస్యలను అధిగమిస్తుంది. నిమ్మకాయ శుక్ర చంద్ర గ్రహాలతో సంబంధం కలిగి ఉంటుంది. పుల్లని నిమ్మకాయ శుక్రగ్రహంతో సంబంధం కలిగి ఉంటుంది. అందులోని నీరు చంద్రునితో సంబంధం కలిగి ఉంటుంది. నిమ్మకాయతో సోమవారం రోజు ఈ చిన్న పని చేస్తే గ్రహాల అనుకూలతలను కూడా పొందుకుంటారు. నిమ్మకాయతో ఈ పరిహారం చేస్తే మన జీవితంలో డబ్బుకు ఆనందానికి లోటు ఉండదు. కుటుంబ వృద్ధి ఉద్యోగపరంగా ఉన్న సమస్యలు కూడా తొలగిపోతాయి. మన అందరి జీవితం డబ్బుపైనే ఆధారపడి ఉంటుంది. డబ్బులు ఎవరికైనా అవసరం. డబ్బు లేకుండా ఉండలేరు. ప్రతి అవసరానికి డబ్బు ఉండాల్సిందే. అయితే కొందరికి ఎంత కష్టపడి సంపాదించినా ఇంట్లో రూపాయి కూడా మిగలదు. డబ్బు లేని జీవితాన్ని ఊహించుకోవటం చాలా కష్టం. ప్రతి వ్యక్తి జీవితంలో డబ్బు ఒక ముఖ్యమైన భాగంగా మారింది. డబ్బు సంపాదన కోసం పగలనక రాత్రనక శ్రమించి దాన్ని పొదుపు చేసుకునేందుకు ఎన్నో కలలు కంటూ ఉంటాము. అయితే కొన్నిసార్లు డబ్బు సంపాదించిన తర్వాత అది నిలబడదు. దీంతో అనేక ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగిపోవు. డబ్బులు వచ్చిన వెంటనే ఎక్కడ ఖర్చు చేస్తామో తెలియకుండా అయిపోతూ ఉంటుంది. అయితే సంపాదించిన డబ్బు నిలబడాలంటే సోమవారం నిమ్మకాయతో ఒక చిన్న పరిహారాన్ని పాటించాలి. నిమ్మకాయతో కలిగే ప్రయోజనాల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇంటి పనుల నుంచి ఒంటి పనుల వరకు అన్నిటిల్లోనూ కూడా ఇది మీకు చక్కగా ఉపయోగపడుతుంది. నిమ్మకాయలను మనం సహజంగా దేవతా పూజల్లోనూ వంటకాలలోనూ వాడుతూ ఉంటాము. చాలామందికి తెలియని విషయం ఏమిటి అంటే నిమ్మకాయలను తంత్ర పూజల్లో వశీకరణంలో కూడా వాడుతూ ఉంటారు. అయితే నిమ్మకాయను ఉపయోగించి డబ్బును మీ వైపు ఎలా ఆకర్షించుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాము. రేపు సోమవారము నిమ్మకాయతో ఏ పరిహారం చేస్తే మీరు కోట్లను సంపాదించగలుగుతారో కూడా ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు స్త్రీ పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం ఉంటుందని ధర్మరాజు భీష్ముణ్ణి ప్రశ్నించగా దానికి సమాధానంగా ఒక కథని చెప్తాడు భీష్ముడు. అది ఏమిటో తెలుసుకుందాం. ఒకరోజు ధర్మరాజుకు ఒక ధర్మ సందేహం వచ్చింది. స్త్రీ పురుషుల్లో కుటుంబం పట్ల ఎవరికి ఎక్కువ అనురాగం ఉంటుంది అని ఇదే విషయం భీష్ముణ్ణి అడిగాడు. దానికి భీష్ముడు నవ్వి, నీకు ఒక కథ చెప్తాను, అందులో నీకు సమాధానం దొరకవచ్చు అని చెప్పటం ప్రారంభించాడు. పూర్వము భంగస్వనుడు అనే ఒక రాజు ఉండేవాడు. అతను ధర్మనిరతుడు, సత్యసంధుడు, ప్రజలను కన్న బిడ్డల కన్నా మిన్నగా చూసుకునేవాడు. అటువంటి రాజుకు సంతానం కలగలేదు. ఒక్క పుత్రుడైనా లేడే అనే బాధతో అగ్నిదేవుణ్ణి ప్రార్థించి అగ్నిస్తుత యజ్ఞం చేశాడు. అగ్నిదేవుడు సంతుష్టుడై 100 మంది పుత్రులను అనుగ్రహించాడు. ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది. దేవతల రాజైన తన అనుమతి లేకుండా భంగజ్వనుడు యజ్ఞము చేసి 100 మంది కుమారులను పొందటం ఆగ్రహం తెప్పించింది. అతడికి తగిన శిక్ష వేసి తన అహాన్ని చల్లార్చుకోవాలని అనుకున్నాడు. తగిన సమయం కోసం వేచి ఉన్నాడు. ఒకరోజు భంగజ్వనుడు వేటకు వెళ్ళాడు. ఇంద్రుడు అతను చూసి అతడిని దారి తప్పేలాగా చేశాడు. ఫలితంగా ఆ రాజును గుర్రము ఎటో తీసుకుని వెళ్ళింది. ఇంతలో అతడికి బాగా దాహము వేసింది. అటూ ఇటూ చూడగా సమీపంలో ఒక కొలను కనిపించింది. వెంటనే గుర్రము దిగి కొలనులో నీటిని సేవించాడు. స్ఫటికంలా స్వచ్ఛమైన నీటిని చూడగానే స్నానం చేయాలనిపించి అందులో మునిగాడు. మునిగి పైకి లేచేసరికి ఆ రాజు ఆశ్చర్యకరంగా
స్త్రీగా మారిపోయాడు. ఆయా చిత్తంగా ప్రాప్తించిన స్త్రీతత్వానికి చాలా చింతించాడు. ఈ రూపంతో రాజధానికి వెళ్ళి నేను నా భార్య పిల్లలకు పుర జనులకు ఎలా ముఖము చూపించగలను అని విచారించి, అయినా ఇలా అడవిలో ఉండలేను కదా అనుకుని చివరకు రాజధానికి వెళ్ళాడు. మంత్రులను పిలిచి విషయం చెప్పి తన పెద్ద కుమారుణ్ణి రాజాభిషక్తుణ్ణి చేసి పుత్రులందరికీ రాజ్యాన్ని అప్పగించి తాను మాత్రము తపస్సు చేసుకోవడానికి అడవులకు పోయి అక్కడ ఒక ముని ఆశ్రమంలో నివసించసాగాడు. కాలక్రమంలో ప్రకృతి వైపరీత్యాన మునికి స్త్రీలాగా మారిన రాజుకి జత కుదిరి మోహించి వివాహమాడారు. స్త్రీగా ఆ ముని వలన అత్యంత బలవంతుడైన 100 మంది కుమారులను పొందాడు. వారు పెరిగి పెద్దైన తరువాత ఆ 100 మంది కుమారులను తీసుకుని రాజ్యానికి వెళ్ళి అక్కడ ఉన్న తన కుమారులతో, కుమారులారా, నేను పురుషుడిగా ఉన్నప్పుడు మిమ్ము కుమారులుగా పొందాను, స్త్రీగా ఉన్నప్పుడు ఈ 100 కుమారులను పొందాను, కనుక వీరు మీ సోదరులు, ఇక మీదట మీరంతా ఈ రాజ్యాన్ని పంచుకొని పాలించండి అంది. స్త్రీగా మారిన ఆమె ఒకప్పటి తమ తండ్రి గనుక పితృవాక్య పాలకులుగా తండ్రి మాట పాటించి వారు రాజ్యాన్ని పంచుకొని పాలించసాగారు. ఇది చూసిన ఇంద్రుడు, నేను ఈ రాజుకు కీడు చేద్దామనుకుంటే అది అతనికి మేలయ్యింది, ఎలాగైనా వీరి మధ్య భేదము కల్పించాలని సంకల్పించి ఒక బ్రాహ్మణుడి రూపము దాల్చి భంగస్వనుడికి పురుష రూపంలో కలిగిన పుత్రుల వద్దకు వెళ్ళి, రాజకుమారులారా, ఈ స్త్రీ ఎవరినో తీసుకువచ్చి వీరు మీ తమ్ముళ్ళు అని చెప్పగానే నమ్మేయటమేనా? అసలు వీరి తండ్రి ఎవరు? ఎవరికో పుట్టిన కుమారులు మీ తమ్ముళ్ళు ఎలా కాగలరు అని వారిలో కలతలు రేపాడు. అలాగే భంగస్వనుడు స్త్రీగా ఉన్నప్పుడు జన్మించిన కుమారుల వద్దకు వెళ్ళి లేనిపోని మాటలు చెప్పి అన్నదమ్ముల మధ్య ద్వేషము రగిలించాడు. అన్నదమ్ములు బద్ధ శత్రువులై ఒకరితో ఒకరు కలహించి యుద్ధము చేసుకుని చివరకు అందరూ మరణించారు. చనిపోయిన కుమారులను చూసి శ్రీరూపంలో ఉన్న భంగస్వనుడు గుండెలు బాదుకొని రోదించసాగింది. ఇది చాటుగా గమనిస్తున్న ఇంద్రుడు మరలా ఏమి ఎరుగని వాడిలా బ్రాహ్మణ రూపుడై, అమ్మా, నీవు ఎవరవు? ఎందుకిలా రోదిస్తూ ఉన్నావు అని అడిగాడు. అప్పుడు ఆమె ఇంద్రుడికి అంతా పూసగుర్చినట్లుగా చెప్పింది. అది విన్న ఇంద్రుడు తన నిజరూపంతో ప్రత్యక్షమై, రాజా, నేను ఇంద్రుడను, నీవు నా అనుమతి తీసుకోకుండా యజ్ఞము చేసినందుకు నీ మీద కోపించి ఈ కష్టాలు నీకు కలిగించాను అని చెప్పాడు. అజ్ఞానంతో తెలియక పొరపాటు చేశాను, అయినా దేవతలకు అధిపతివైన నీవు పగ తీర్చుకోవడానికి నేను తగిన వ్యక్తినా, కనుక నన్ను దయతో రక్షించు అని వేడుకొనగా ఆ మాటలకు కరిగిపోయిన ఇంద్రుడు, రాజా, నీకు నేను ఒక వరం ఇస్తూ ఉన్నాను, నీవు పురుషుడిగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా లేక స్త్రీగా ఉన్నప్పుడు పొందిన పుత్రులనైనా బ్రతికిస్తాను, ఎవరు కావాలో నీవే ఎంచుకో అంటాడు. ఆమె అనగా భంగస్వనుడు స్త్రీగా ఉన్నప్పుడు కలిగిన కుమారులను బ్రతికించమని కోరుకుంటుంది. ఇంద్రుడు, అదేమిటి రాజా, మిగిలిన వారు నీ కుమారులు కాదా అని అడిగాడు. భంగస్వనుడు, వారు కూడా నా పుత్రులే, వారికి నేను తండ్రిని, వీరికి నేను తల్లిని, తండ్రి ప్రేమ కంటే తల్లి ప్రేమ గొప్పది కదా అని చెప్పింది. ఇంద్రుడు సంతోషంతో, రాజా, నీ సత్యనిష్టకు సంతోషించాను, నీ కుమారులు అందరినీ బ్రతికిస్తాను అని, రాజా, నీకు ఇంకొక వరం ఇస్తున్నాను, నీవు పోగొట్టుకున్న పురుషత్వము తిరిగి ఇస్తాను అన్నాడు. దానికి ఆమె, మహేంద్ర, నా కుమారులను బ్రతికించావు, అదే చాలు, స్త్రీగానే ఉంటాను అంది. ఇంద్రుడు ఆశ్చర్యంతో, అదేమిటి రాజా, పురుషుడమైన నీవు స్త్రీగా ఉండి పోతానడడానికి కారణం ఏమిటి అని అడిగాడు. స్త్రీగా ఉన్న భంగస్వనుడు, మహేంద్ర, నేను స్త్రీగా ఉండటములో ఆనందపడుతున్నాను, ఇందులో ఉన్న తృప్తి నాకు పురుషత్వంలో కనబడలేదు, కనుక ఇలాగే ఉండిపోతాను అంది. దేవేంద్రుడు నవ్వి అలాగే అగుగాక అని ఆశీర్వదించాడు. ఈ కథనంతా కూడా ధర్మరాజుకు చెప్పిన భీష్ముడు, యుధిష్ఠిరా, ఇప్పుడు తెలిసిందా నీ ప్రశ్నకు సమాధానం అని అడిగాడు. స్త్రీ జన్మ యొక్క ఔన్నత్యం అర్థమైన ధర్మరాజు మౌనంగా తల వంచుకున్నాడు. ఒక్క ఆడది ఉంటేనే లోకాలు వణుకుతాయి, ఇద్దరు ఆడవాళ్లు కలిస్తే సముద్రాలే తిరిగిపోతాయి, ముగ్గురు ఆడవాళ్లు కలిస్తే ఇంకేముంది, పట్టపగలే నక్షత్రాలు రాలుతాయి. అంటే స్త్రీ చాలా చాలా శక్తివంతురాలని భావం.
ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వస్తే, రేపు సోమవారం ఉదయం ఈ పరిహారం చేయాలి. ఈ పరిహారానికి ఒక మంచి నిమ్మకాయ కావాలి. దీనితో పాటు ఒక ఎరుపు రంగు వస్త్రం, 5 యాలకులు, 1 లక్ష్మీ గవ్వ తీసుకోండి. ముందుగా ఎరుపు రంగు వస్త్రాన్ని శివుడి పటం ముందు పరచండి. శివుడి పటం ముందు పరిచిన ఎరుపు రంగు వస్త్రంపై 1 నిమ్మకాయను పెట్టండి. మీరు ఏ నిమ్మకాయ తీసుకున్నా పర్వాలేదు, 1 మంచి నిమ్మకాయను తీసుకుని దానిని కడిగి పసుపు రాసి కుంకుమతో 5 బొట్లు పెట్టి ఆ ఎరుపు రంగు వస్త్రంలో వేయండి. ఆ తర్వాత 5 యాలకులను మీ చేతిలో పట్టుకొని మీకు ఉన్న ధన సమస్యలు చెప్పుకోండి. బ్యాంకు పరంగా ఉన్న సమస్యలు, జీతం పెరగటం లేదని, వ్యాపారంలో లాభాలు కలగటం లేదని, ఇలా మీకు ధనపరంగా ఏ సమస్య ఉంటే ఆ సమస్య గురించి చెప్పుకొని ఆ 5 యాలకులను నిమ్మకాయ ఉన్న వస్త్రంలో వేయండి. ఆ తర్వాత 1 లక్ష్మీ గవ్వను ఆ మూటలో వేయండి. లక్ష్మీ గవ్వ అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం. లక్ష్మీ గవ్వ ఇంటిలో ఉంటే సకల దేవతల అనుగ్రహం మీ పైన ఉన్నట్లే. ఇక ఆ మూటలో కొంచెం పసుపు కుంకుమ వేసి కొన్ని అక్షింతలు కూడా వేసి మూట కట్టాలి. ఈ పరిహారం చేసే ముందు దీపం వెలిగించుకోవాలి. ఆ తర్వాత వేయాలి. మూట కట్టిన తర్వాత దానికి ధూపం చూపించి ఇంటి బయట కట్టాలి. ఇలా ఈ మూటను ఇంటి బయట కట్టడం వల్ల మీకు శివ అనుగ్రహంతో పాటు కుబేరుడి అనుగ్రహం కూడా కలుగుతుంది. దాంతో మీరు కోటీశ్వరులుగా మారిపోతారు. నిమ్మకాయ, యాలుకలు, గవ్వలు ఇవన్నీ ధనాన్ని ఆకర్షిస్తాయి. ఇంకా ఇవి వేసిన మూటను మీ ఇంటికి కట్టడం వల్ల వాస్తుదోషాలు, గ్రహదోషాలు తొలగిపోతాయి. యాలుక్కాయలు లక్ష్మీ గవ్వలంటే చంద్ర మరియు శుక్రగ్రహాలకు కూడా ప్రీతికరమైనవి. వీటిని ఇంటి గుమ్మానికి లేదా కిటికీకి కట్టడం వల్ల చంద్ర మరియు శుక్రగ్రహాల అనుకూలత లభిస్తుంది. శుక్ర మరియు చంద్రగ్రహాలు ఆనందానికి, మనశ్శాంతికి కారకులు. ఈ గ్రహాల అనుగ్రహం మనపై ఉంటే మనకు జీవితంలో ఆనందానికి లోటు ఉండదు. మనసు స్థిమితంగా ఉంటుంది, సంపాదన వృద్ధి చెందుతుంది. సోమవారం చంద్రగ్రహానికి అంకితం చేయబడిన రోజు. రేపు సోమవారం మీరు ఈ మూటను ఇంటి బయట కడితే ఇక మీ జీవితానికి తిరగనేదే ఉండదు. మీ ఇంట్లో ఆనందము, ఐశ్వర్యము పెరుగుతాయి. మరి ప్రతి ఒక్కరూ కూడా రేపు సోమవారం నిమ్మకాయతో ఈ పరిహారాన్ని చేసి మీకు కావలసినంత డబ్బును సంపాదించుకుని ఆనందంగా జీవించండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.